తెలంగాణ రాజకీయాలు రోజుకు ఒక కొత్త మార్పు చోటు చేసుకుంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, కౌన్సిలర్లు ఇలా వార్డు మెంబర్ల నుండి మొదలు పెడితే కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీని వీడిపోయి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు ఖాళీ అవుతుంది, కాంగ్రెస్లోకి వలసలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలామంది కీలక నేతలు అస్తంగూటికి చేరారు. అయితే తాజాగా మరో కీలక నేత కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి అంత పట్టు ఉందంటే దానికి ప్రధాన కారణం తలసాని శ్రీనివాస్ యాదవ్ అని చెప్పుకోవచ్చు. ఆయన వల్లే బీఆర్ఎస్కి గ్రేటర్లో మంచి పట్టు ఉంది. ఇక గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ లేదనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తన వ్యూహంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ని కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు ప్రజల్లో ఆదరణ పొందాలంటే ఖచ్చితంగా మాజీ మంత్రి తలసాని తమ పార్టీలోకి వస్తే మంచి మెజారిటీ వస్తుందని భావిస్తున్నారు. అయితే గతంలో రేవంత్ రెడ్డితో తలసానికి మంచి స్నేహం కారణంగా వీరిద్దరి మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక గతంలో టీడీపీలో పనిచేసిన సమయంలో రేవంత్ రెడ్డికి తలసానికి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోగా తలసానికి ముఖ్య అనుచరుడైన సరోజినీదేవి హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్ గౌడ్ తలసానికి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే ఖచ్చితంగా తమ పార్టీలో గ్రేటర్లో మంచి పట్టున్న నేతలు కావాలి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎవరు వచ్చినా కూడా ఆహ్వానిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రేవంత్ రెడ్డి ఎన్నో అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక ఇందులో భాగంగానే తన పాత మిత్రుడైన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి తలసాని అధికారంలో ఉన్నప్పుడు తన హవాని గ్రేటర్లో కొనసాగించారు. ఇప్పుడు కూడా గ్రేటర్ హైదరాబాద్లో తన హవా కొనసాగించాలంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సిందే అని కొంతమంది భావిస్తున్నారు. మరి తలసాని తన హవా కొనసాగించడం కోసం కాంగ్రెస్ కండవ కప్పుకుంటారా లేదా బీఆర్ఎస్లోనే కొనసాగుతారనేది తెలియాల్సి ఉంది.